గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యారాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. ప్రధానంగా దశమంలో రవి, సప్తమ చంద్రుడు, ఏకాదశ బుధుడు, భాగ్య బృహస్పతి, షష్ఠోపజయగతుడైనటువంటి స్వక్షేత్ర స్థిత శనిగ్రహం అదృష్టం వరిస్తుంది. ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. కాలం అనుకూలంగా ఉన్నది. ఏ పని చేసినా అందులో సత్ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. అభివృద్ధిని త్వరగా సాధిస్తారు. ఆనందించే అంశాలుంటాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపుని సాధిస్తారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. మనోబలంతో ఉత్సాహాన్ని పొందుతారు. విశేషమైన బుద్ధిబలం ఉంటుంది కాబట్టి వ్యాపారంలో కలిసి వస్తుంది. ప్రతి నిర్ణయము సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి అనుకూలమైన కాలము. మీ యోగ్యతను అనుసరించి క్రమంగా విజ్ఞానాన్ని సాధించండి. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. త్యాగబుద్ధితో చేసే సేవ దైవ బలాన్ని పెంచుతుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా సుఖశాంతలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. కన్యారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం శుభప్రదం. కన్యారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు.